తీయగా చల్లగా పాడుతా తీగలు. తర్వాతి గాయని యశస్విని రాతల్లి. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన భువన చంద్ర, సంగీతం మాధవ పెద్ది సురేష్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం. మేడం సినిమా నుంచి మహిళ ఇక నిదుర మేలుకు. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. చదువు కట మగువకేమో పెళ్లి కట, పొదుపు చేయమంటాయి భీమాలు. ప్రీ జాతికి కలేవాయే జేయాలు, పది నెలలు మోసి మోసి కంటి పాపలాగా పెంచు కష్టాలన్నీ కన్న తల్లివా. బిడ్డది ఇంటి పేరు చూస్తే వాడవ్వదా, పసుపు తాడు కట్టి నీ మెడలు వంచిన. కథలు చెప్పి అణగదొక్కినా, భరించావు నువ్వు సోదరి, మారాలిక నీ వైఖరి. కదలిరా కడప నాటి కదలిరా. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. ప్రెషర్ కుక్కర్ అయినా వాషింగ్ పౌడర్ అయినా, ఆడదాన్నే మోడల్ గా చూపాలా. వంట ఇంటి కూచి వన్న ముద్ర వేయాలా, ఆడదాని వంటూ నీకేమి తెలుసునంటూ ఇంట బయట హేళన చేస్తుంటే. నువ్వు అణిగి మణిగి బానిసలా చూపి సాగు ముందుకు. మహిళాయిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు భయాలెందుకు, స్వశక్తి చూపి సాగు ముందుకు. సత్య ప్రమాణకంగా మహాతల్లి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఇంత పౌరుషంగా పాడలేదు ఈ పాట. దానికి కారణం ఏంటంటే నేను పాడడమే ఆడగొంతుకుతో పాడాను పాట మొత్తం. దాంట్లో ఇంత ఎక్స్ప్రెషన్ రావడం కష్టం. ఇప్పుడు నీ గొంతులో సంగతి వదిలేయమ్మా, రేపు నువ్వు ఈ షాట్ క్లోజ్ షాట్లు అవన్నీ పడ్డప్పుడు చూస్తే ఎలా ఉందంటే, నిన్ను వదిలితే ఇక్కడ దూకి ఇక్కడ ఉన్న మొగాళ్ళందరినీ పళ్ళు రాలగొట్టి తర్వాత మళ్ళీ నువ్వే కట్టేటట్టున్నావు, డెంటిస్టు కాబట్టి. అంత అంత పొగరుగా ఉందన్నమాట. అలా ఉంది ఫోటోస్కల్స్ ఎదవల్లరా అన్నంత, అలా అనలేదు, అంత ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. దీంట్లో తప్పప్పులు పక్కన పెట్టేద్దాం. అందరూ ఇవాళ చాలా 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 బాగా పాడారు. చాలా గొప్ప ఒక సంచిక అవుతుందన్నమాట పాడతా తీగ కార్యక్రమంలో, ఒక గొప్ప సంచిక అవుతుంది. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ధన్యవాదాలు సార్.